ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికై దేవుడు మనను నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు ఇదేం రక్షణ సార్ నేను ఆల్రెడీ రక్షింపబడ్డానుగా మనము రక్షింపబడింది ఆ దేవుని యొక్క ఉగ్రత నుండి మనం పాపం చేసి బట్టి మన మీద వచ్చినటువంటి ఆ యొక్క పెనాలిటీ మనం కట్టాల్సినటువంటి ఆ యొక్క పెనాలిటీ ఆ అపరాధం మన మీద నుంచి తొలగించబడింది ఆ ఉగ్రత మనం నుంచి మనం తప్పించబడింది వి హవ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్ పాపపు ఆ క్రయధనం నుంచి మనం తప్పించబడ్డాం ఇది గతంలో అయిపోయింది అయితే ఇది ఏ రక్షణ తెలుసా ఇది భవిష్యత్తులో జరగబోయేది ఆయన రాకడ వచ్చినప్పుడు పాపపు ఉనికి నుంచి మనం రక్షించబడతాం వి హి వి విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ సిన్ ఇంకా మనకిచ్చేటువంటి ఆ యొక్క నూతన స్వభావం ఆ నూతన శరీరం పాపము చెయ్యనక్కర్లేదు దెర్ ఇస్ నో నీడ్ టు సెన్ దెర్ ఇస్ నో నీడ్ టు సెన్ అది గొప్ప కంఫర్ట్ని ఇచ్చేది గొప్ప ఆదరణ ఇచ్చేది నోవహని పడవలోకి పంపించిన తర్వాత ఉగ్రతను పంపించాడు దేవుడు లోతుని సుధోమో గమో పట్నం బయటికి తీసుకొచ్చిన తర్వాత అగ్నిని కురిపించాడు దేవుడు నిన్ను ఎత్తిన తర్వాత నాశనం ఈ ప్రపంచాన్ని యాలటం మొదలు నువ్వు ఆ నాశనంలో ఉంటావా ఎత్తబడతావా ఎక్కడుంటావు ఆలోచించుకో తొమ్మిదో వచ్చినాం ఇట్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆయన వివరణిస్తున్నాడు ఎందుకనగా మన ప్రవ్వాయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిటికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు దట్స్ ఎక్స్ప్లెనేషన్ మరి నువ్వు ఆ గుంపులో ఉంటావా